ఆదిపురుష్ ప్రభాస్ రాఘవుడిగా నటించిన సినిమా ఈ వీకెండ్లో విడుదలవుతోంది. టాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో భారీ సినిమాలతో తనదైన ముద్ర వేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ నెల 16న రిలీజ్ అవుతున్న ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ను భారీ ధరకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత థియేట్రికల్ రైట్స్ను ఇంత భారీ మొత్తానికి తీసుకుంది ఆదిపురుష్. ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక మొత్తం థియేట్రికల్ రైట్స్ను సాధించింది ఈ సినిమానే. ఇంత భారీ మొత్తం ప్రొడ్యూసర్స్కి ఇచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మధ్యకాలంలో దూసుకొస్తోంది. హైదరాబాద్కు చెందిన ఈ ప్రొడక్షన్ కంపెనీని 2017లో స్థాపించారు టీజీ విశ్వప్రసాద్. షార్ట్ ఫిల్మ్స్తో ప్రస్థానం మొదలుపెట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్తో అదరగొడుతోంది. ఇటీవల కార్తికేయ 2, ధమాకా లాంటి 100 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాలను అందించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. గూఢచారి, ఓ బేబీ, రాజరాజ చోరా వంటి సినిమాలతో హిట్ కొట్టింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా సినిమా చేస్తోంది. సినిమాలే కాకుండా ఓటీటీ కోసం పలు సిరీస్లు నిర్మిస్తోంది ఈ ప్రొడక్షన్ కంపెనీ. ఇప్పటికే 15 సినిమాలు పైగా తీయగా మరో 15 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ప్రభాస్ మారుతి సినిమా, గూఢచారి 2, కార్తికేయ 3, సిద్ధార్థ్ టక్కర్, ఇలా పలు సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇలా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ హిట్స్ కొడుతూ టాలీవుడ్లో ఫామ్లో ఉంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.